జపోరిజియా ప్రాంతంలో అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. వాటి నుండి దేశమంతా కూడా సప్లై అవుతుంది, కొన్ని యూరప్ దేశాలకు కూడా సప్లై అయ్యేది. ఆ రష్యా ఎంటర్ అయిన తర్వాత తెలివిగా ఉక్రెయిన్ ఏం చేసిందంటే తన యుద్ధ ట్యాంకుల్ని, సైన్యాన్ని దానికి షెల్టర్గా మార్చుకుంది. ఓ పక్కన ఆ అణు విద్యుత్ తయారవుతూ ఉంటుంది, రెండో పక్కన అందులోనే, ఎందుకంటే మనం ఆ మధ్యన చూసిన ఆర్ఆర్ఆర్ సినిమా కానీ అనేక సినిమాలలో అదే ప్లేస్, పెద్ద ఎత్తున ప్లేస్ ఉంటుందన్నమాట అక్కడ అణు విద్యుత్ కర్మాగారాలు. ఆ ప్లేస్లోనే ఈ గొడవ అంతా చేస్తూ ఉంటుంటారు, సినిమాలో ఈ షూటింగ్ చేస్తూ ఉంటుంటారు. అక్కడ తాజాగా ఆ ప్రాంతాలలో వీళ్ళని పెట్టేసేసి అక్కడి నుంచి మిస్సైల్స్ ప్రయోగిస్తూ ఉండేటప్పటికి రష్యా రివర్స్ చేసింది. రివర్స్ చేస్తే అదుగదుగదుగో మా అణు విద్యుత్ కర్మాగారాలు ధ్వంసం చేస్తున్నారు, అణ్వస్త్రాలు పేలిపోతే, అణు విద్యుత్ పేలిపోయిందంటే, అణువులు పేలిపోయినాయి అంటే బ్రహ్మ ప్రళయం వచ్చేస్తుందని హెచ్చరించింది ఉక్రెయిన్. రష్యా అదంతా దొంగనాటకం ఆడుతుంది ఉక్రెయిన్ అని చెప్పి విజువల్స్ చూపెడుతూ చివరికి సైన్యాన్ని, కాల్బలాన్ని అంటే ఆర్మీని లోపలికి పంపించి వాళ్ళని కాల్చి చంపి, ఆ సందర్భంలో రష్యన్ సైన్యం కూడా ప్రాణాలు కోల్పోతూ అనేక మంది ఉక్రెయిన్ సైన్యాన్ని చంపి ఆ అణు విద్యుత్ కర్మాగారాలను తన దగ్గర పెట్టుకుంది. దాంతో ఆ ప్లేసెస్ని ఇప్పుడు ఉక్రెయిన్ ధ్వంసం చేస్తుంది, ఉక్రెయిన్ ఆ ప్లేసెస్ మీదని టార్గెట్ చేస్తుంది. కొన్ని చోట్ల ఉక్రెయిన్ కొంత ప్లేస్ని ఆక్యుపై చేయగలిగింది. వాటి మీద ఇప్పుడు రష్యా ఓ పక్కన మిస్సైల్స్ ప్రయోగిస్తోంది. అమెరికా ఇప్పుడు రష్యాకి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మీరు మిగతాదంతా అనుకోండి కానీ ఆ అణు విద్యుత్ కర్మాగారాలు జోలికి పోబాకండి, ప్రమాదం అవుతుందని. ద యుఎస్ హ్యాస్ అడ్మిటెడ్ టు ప్లేసింగ్ సెన్సిటివ్ న్యూక్లియర్ టెక్నాలజీ ఎట్ ఎ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్సైడ్ ఉక్రెయిన్ అండ్ హ్యాస్ వార్న్ రష్యా నాట్ టు టచ్ ఇట్. సిఎన్ఎన్ రిపోర్టెడ్ దట్ వాజ్ సెంట్ బై ద యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ సెంట్ టు రష్యా స్టేట్ ఓన్డ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్మ్ రోసుటమ్ లాస్ట్ మంత్. రోస్టమ్ మేనేజెస్ ద జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇది అక్కడ యుఎస్ తన వైపు నుంచి సాయం అక్కడ అందించానని చెప్తూ దాని జోలికి వెళ్ళొద్దంటూ ప్రపోజల్స్ పంపిస్తోంది రష్యాకి.